హస్తగతం చేసుకున్న తర్వాత ఒక్కో వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కలరాస్తున్నారు. మహిళలను రెండవ తరగతి పౌరుల కంటే హీనంగా చూస్తున్నారు. వీరు చదువుకునేందుకు వెళ్ళలేదు, ఉద్యోగాలు చేసుకునేందుకు వెళ్ళలేదు. ఇక తాజాగా మీడియాపై పనాడింది. పత్రికా స్వాతంత్ర్యానికి తూట్లు పొడుస్తోంది. మీడియా ప్రతినిధులు ఎలాంటి కారణం లేకుండా అరెస్టు చేస్తూ పోతోంది. తాలిబన్లు గతేడాది అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత నుంచి ఒక్కో వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ వస్తోంది. పౌరుల హక్కులను కాలరాసిన ప్రభుత్వం ఇప్పుడు మీడియాపై తన ఫోకస్ పెట్టింది. మీడియాకు త్వరలోనే దిశానిర్దేశం చేయనున్నట్లు ఆఫ్ఘాన్ సమాచార ప్రసార మంత్రి మహమ్మద్ యూనిస్ రషీద్ తెలిపారు. ఇటీవల ఉత్తర మజారే షరీఫ్ ప్రావిన్స్ లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయం చెప్పారు. జర్నలిస్టులకు పత్రిక స్వేచ్ఛతో పాటు రోడ్ మ్యాప్ రూపొందించే బదులు మీడియా అవుట్లెట్లపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు ఖామా ప్రెస్ పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మీడియాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తున్నారని ప్రైవేట్ మీడియా హెడ్ అబ్దుల్ బాసీర్ అబీద్ చెప్పారు. మీడియాకు తాలిబన్లు సరైన దిశానిర్దేశం చేయడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం సింగిల్ పాలసీ విధానాన్ని అమల్లోకి తెస్తే మీడియాతో పాటు జర్నలిస్టులకు మేలు చేకూరుతుందని స్థానిక జర్నలిస్ట్ సయ్యద్ మహమ్మద్ యాజ్యాన్ చెప్పారు. కాగా ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో కనీసం 200 మంది రిపోర్టర్లపై మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని గత నవంబర్లో వెల్లడించింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది నవంబర్ చివరి వరకు రిపోర్టర్లను పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడం, వారిపై దౌర్జన్యానికి దిగడం, బెదిరించడం లాంటివి పెద్ద ఎత్తున జరిగాయని యుఎన్ వెల్లడించింది. తాలిబన్ల పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. మహిళల హక్కులను పూర్తిగా కాలరాశారు. ఇప్పుడు జర్నలిస్టుల వంతొచ్చింది. ప్రజలను ఆధునిక యుగంలోకి తీసుకెళ్లాల్సిన తాలిబన్లు రాతి యుగంలోకి తీసుకెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.